రుణమాఫీ 31,000 రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పేసి 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి దాదాపు 7,500 కోట్లు మాత్రమే వాళ్ళ ఖాతాలో పడ్డాయని చెప్పేసి బట్టి విక్రమార్కనే చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు రాజీనామా చేస్తాం ఎమ్మెల్యే పదవి మొత్తం బస్ స్టాప్ లేచారు అంటే రేవంత్ భాష అట్లా ఉంటుంది అన్నట్టుగా పోస్టర్లు కూడా వేశారు సార్. ఆయన ఏమన్నాడు ముందుగాల డిసెంబర్ 9 రుణమాఫీ అట్ పోండి తెచ్చుకోండి నేను వెంటనే రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9, 2020 మళ్ళీ 100 రోజులలో చేస్తారని మళ్ళీ ఇంకోవది మళ్ళీ 15 ఆగస్టు చేస్తారని 3 సార్లు బొంకి ఇప్పటి వరకు వాళ్ళు ఆయన మాట్లాడిందే ఇప్పటి వరకు 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం, 7,500 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసినాం వాళ్ళ ఖాతాలలో పడ్డాయని. ఏ బ్యాంకులో పోయి అడిగినా కూడా ఇక్కడ కూడా 40, 42, 43% మాత్రమే వివిధ రకాల ఆంక్షలు పెట్టి అందరికి ఆపేసే కార్యక్రమం చేశారు. సో ఏదేమైనా కూడా ప్రజలు ఇదంతా గమనించారు. రైతు భరోసా అన్నాడు లేదు, రైతు బంధునే రైతు భరోసా చేసాడు. సో భరోసా చేస్తే మన భరోసా ప్రకారం ఎకరాకు 15,000 ఇస్తానడు ఇచ్చిండా ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ. సో మహిళ ప్రతి ఇంటి గృహిణికి 2,500 ఇస్తానడు ఇవ్వలేదు, 2,000 పెన్షన్ను 4,000 చేస్తానన్నాడు చేయలేదు, తర్వాత ఆడపిల్లలు కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ కొనిస్తానన్నాడు స్కూటీ లేదు, కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నాడు అది లేదు, ఓట్లకేమో 500 రూపాయలు బోనస్ అన్నాడు అది లేదు, అసలు ఏది లేదు. ఏదో ప్రజల దృష్టి మార్చడానికి మొన్నటి వరకు హైడ్రా అని ఒక నాటకం ఆడిండు, అది ఒక హైడ్రామా లెక్క మిగిలిపోయింది. ఇది హైడ్రా అనేది దాని వెనక రాజకీయ కూటమేనా? 100% ప్రజల మూడును డైవర్ట్ చేయడానికి ఒక కార్యక్రమం చేసిండు, కానీ అందులో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పూటకు గతి లేని వాళ్ళు, దారిద్ర రేఖకు దిగు ఉన్న వాళ్ళు, వాళ్ళు వాళ్ళకున్న కొద్దిపాటి పైసలతోటి అక్కడ జాగ కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కడుక్కున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాధికారులను పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాధికారులను వదిలిపెట్టేసి డైరెక్ట్గా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి తెస్తే వాళ్ళు ఒక నోటీసులు ఏదేమో డైరెక్ట్ పోయి కొట్టడంతో నిరాశలు అయిపోయి చాలా శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వం మీద. సార్ ఇక్కడ ఇది ఒకటి సార్ చిన్నది, ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిన వాళ్ళని కొట్టు పెద్దవాళ్ళని తప్పలేదు, పేదలు ప్లాట్లు కొనుక్కొని FTL అని బఫర్ జోన్ అని దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు కట్నీళ్ళలో ప్రస్తుతానికి ఉంటున్న వాళ్ళని ఉన్నిస్తున్నాం. కత్తిమూలు ప్లాట్ ఖాళీగా ఉండే పరిస్థితి ఏంటి సార్? అని కట్టుకోవడానికి పర్మిషన్ లేదంటారు, అంటే నాకు ప్లాట్ ఉందని చెప్పి చూసి ఆనందపడాలనా? అదే కదా, అందుకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా మామూలు ప్రజలు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద కన్నెర్ర చేస్తూ ఉన్నారు. సో అది ఐ డ్రామా లెక్క ప్రజల మూడ్ డైవర్ట్ చేయడానికే పనిచేయడం జరిగింది. ఆర్ గ్యారంటీ మర్చిపోవడానికే అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా అమలు పరచలేదు. తర్వాత రెండవది రేవంత్ రెడ్డి మార్క్ లెక్క, ఒక్క ముఖ్యమంత్రిగా ఆయన విజన్ ఇట్లా ఉంది, ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పాలసీ ఉంది, రవాణా రంగం మీద ఇలాంటి పాలసీ ఉంది, లేదా వ్యవసాయ రంగం మీద గొప్ప కార్యాచరణ ఉందంటే ఏ దాని మీద ఒక కొత్త ఒక స్పెషల్ లేకుండా మొత్తము గత ప్రభుత్వ వైఫల్యాలు అనుకోండి విఫల ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్టులు లేదా ఆ పథకాలన్నీ కూడా ఫెయిల్యూర్ అని చూసడం కోసమే ఈయన ఆలోచన జరుగుతూ ఉన్నది తప్ప వేరే ఏం లేదు. ఉదాహరణకి మేము ఇరిగేషన్ రంగంలో ఏప్రిల్ మేలో రివ్యూ చేసుకొని దేవాదుల కోసము సమ్మక్క సారమ్మ బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళి 365 నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండే, రివ్యూస్ చేయకపోవడం వల్ల జూలై వరకు కూడా ఒక చుక్క కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి. అక్కడ ఎప్పుడు 365 రోజులు ప్రాణయిత తర్వాత మాకు అక్కడ బ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. గణపురం నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ప్రాజెక్టు ద్వారానే పారకం. సో ఒక నియోజకవర్గానికి 100,000 ఎకరాల మాగానంటే మా నియోజకవర్గానికి 140,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ఏర్పాటు మేము చేసుకున్నాం. ఎక్కడ లేని విధంగా 7-8 రిజర్వాయర్లు ఒక్క నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆశీస్సులతోటి రిజర్వాయర్ లైన్ కూడా మేము కట్టుకొని పూర్తి చేసినాం. కొన్ని గ్రామాలు ఇంకా కూడా నీళ్ళు అందుతలేవంటే 134 కోట్ల రూపాయలు ఎలక్షన్లకు ముందు ఒక 6 నెలలకు ముందు ఆ పనులు కూడా మంజూరు చేసడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా అయితే కరెక్ట్ సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ దేవాదుల ద్వారా ఒక్క చెరువు కూడా నింపలే, మొత్తం ఉన్న వానబడడం వల్ల కొన్ని చెరువులు నిండాయి, కానీ ప్రణాళికబద్ధంగా మేలో మనం రివ్యూ చేసుకొని జూన్లో రిజర్వాయర్లు నింపుకుంటే జూలై వరకు అన్ని చెరువులలో నీళ్ళు నింపితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండాలి. అలాంటి కార్యాచరణ జరగలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఒక్క రూపాయి పని కూడా తీసుకురాలే. నువ్వు ఆ పార్టీలో చేరినప్పుడు
ఒక్కొక్కసారి ఒక ప్యాకేజ్ ఇస్తారు ఒక 150 కోట్ల. ఇప్పుడు దానికి దయాకర్ రావు గారు అప్పుడు బీఆర్ఎస్ పండుకొస్తే 160 కోట్లు ఇచ్చారు. అట్లాగే రెడ్డి నాయక్ గారు వచ్చినప్పుడు, అప్పుడే దండరమణారెడ్డి గారు వచ్చినప్పుడు, ఇట్లా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్. సో సిడిఎఫ్, సిడిఎఫ్ లేదు, ఎస్డిఎఫ్ లేదు, ఏదైనా ప్యాకేజ్ కూడా లేదు. మరి ఎందుకు పోయినట్టు, ఏ అభివృద్ధి కోసం పోయినట్టు కడియం శ్రీహరి? కాబట్టి ఆయన సొంత ప్రయోజనాల కోసం పోయిండు, ఘన్పూర్ అభివృద్ధిని గాలికి వదిలేసిండు. సార్ ఇంకోటి సార్, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఈసారైనా స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాజా గారికి వస్తుందా? అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అధిష్టానము మొన్న ఎంపీ ఎన్నికలప్పుడు టికెట్ ఇచ్చే వరకు వచ్చిన తర్వాత అది సుధీర్ కుమార్కి ఇవ్వడం జరిగింది. నాకు చెప్పిన కారణం ఏంటంటే, తప్పకుండా 600 అయినా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది, కడియం శ్రీహరి గారు బై ఎలక్షన్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, ఆయన ఎదుర్కోవాలంటే నువ్వైతేనే మంచిగా ఉంటుంది, కాబట్టి నేను ఘన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. సో తర్వాత ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో స్టార్ క్యాంపెయిన్గా పనిచేయమంటే, నేను పార్లమెంటు పరిధిలో ఉన్న భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మనకు పాలకుర్తి వరకు 7 నియోజకవర్గాలలో ప్రచారం చేయడం జరిగింది. ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నది. సో బై ఎలక్షన్ వస్తుందా రాకున్నా కూడా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. కడియం శ్రీహరి చేసిన మోసానికి కడియం శ్రీహరిని ఓడగొట్టాలనే ఒక నిర్ణయానికి మాత్రం ప్రజలు వచ్చారు.